పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ కమిటీ మహిళా విభాగం నేతలు బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. మహిళా విభాగం నేతల ఆందోళనతో బీఆర్ఎస్ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కౌశిక్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ బీఆర్ఎస్ భవన్ ముందు బైఠాయించారు. కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పాడి క్షమాపణ చెప్పే వరకు వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఇంకా మహిళా విభాగం నేతల ఆందోళనతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎగరేసుకొని చెప్పినావు 39 ఏళ్ళు యువకుడిని అన్నావు కదర్రా, మేము 50 ఏళ్ళు ఉన్న మహిళలు వచ్చినాం రా, ఎట్టి పరిస్థితులు ఇవ్వము లేదంటే ఆయన డిస్క్వాలిఫై చేయాలి. పెండ్లాన్ని బిడ్డని అడ్డం పెట్టుకొని గెలిచినాడు, డిస్క్వాలిఫై చేయాలి. మేము రేపు గవర్నర్ కి మెమరాండం ఇస్తాము, స్పీకర్ కి ఇస్తాము, అందరికి ఇస్తాం. నీకేమైనా దమ్ముంటే 10 మంది పోయిన వాళ్ళ మీద ఏమైనా మాట్లాడు, సమాజాన్ని కించబడి మాట్లాడుతున్నాడు. ఎవడు యాక్సెప్ట్ చేస్తాడు? నువ్వు వచ్చి మా గురించి మాట్లాడంత దమ్ము ధైర్యం ఏ నుంచి వచ్చింది? నీ పుట్టుక ఏ నుంచి వచ్చింది? మహిళా జాతి నుంచి రాలేదా? మీ అమ్మ చీర కట్టుకోలేదా? నీ భార్య చీర కట్టుకోలేదా? అంటే వాళ్ళందరు దద్దమ్మలా?